షర్మిల గారు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళబోతున్నారు. నిన్న ఒక పెద్ద ప్రధాన పత్రికలో వచ్చిన వార్తా కథనం, షర్మిల గారు ఆంధ్రప్రదేశ్కి వెళ్తారు. ఆంధ్రప్రదేశ్లో ఈ ఎలక్షన్లో అధికారంలోకి రావడం, మనం రావడం కంటే టీడీపీ గెలవడం ఇంపార్టెంట్ అని కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ భావిస్తుందట. సో భావించి షర్మిల గారిని అక్కడ తీసిపోయి 2029 కోసం రెడీ చేస్తుందట. ఓకే, జగన్ పైన షర్మిల అటాక్. దీనికి మాకు ఒకడు భలే చెప్పాడండి, జగన్ డబ్బులతోనే వైఎస్ షర్మిలకు మద్దతు ఇస్తుంది ఏబిఎన్ రాధాకృష్ణ. అంటే అదేంటి, ఇది లేటెస్ట్ ట్రెండ్ అవుతుంది మార్కెట్. అలాగే వైఎస్ఆర్సీపీ నేత షర్మిల పిఆర్ఓ ఏబిఎన్ రాధాకృష్ణ గారిని, ఎందుకంటే ఇప్పటికే తెలియదు, అలా ఒక్కరికే తెలుస్తుంది. మామూలుగా స్పెక్యులేషన్ కూడా ఉంది కదా, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఆమె జాయిన్ అవుతే రేవంత్ రెడ్డి ఎత్తేసి షర్మిలమ్మ గారికి పిసిసి అప్పచెప్తారు, తెలంగాణ పిసిసి ఇస్తారంటే అది చర్చిద్దాం. నేను దానికి ఎప్పుడు కన్ఫర్మ్ అయ్యాను. పాసిబిలిటీ ఉందా? వై నాట్, వై నాట్? ఏ బండి సంజయ్కి లేచిపోగలేదు, నేను లేచిపోతాను ఏమైనా గ్యారంటీ ఉందా? సో ఆమె ఏపీపీసీసీ ఇస్తారని కదా రాజ్యసభ, కర్ణాటక నుంచి రాజ్యసభ, ఆంధ్రప్రదేశ్లో పీసీసీ, ఈ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం, నెక్స్ట్ ఎలక్షన్స్కి అక్కడ రాజేస్తుంది సార్ శిలక పలుకులు. ఆ శిలక పలుకు మనకు రావు సార్, మనకు నోరుకు వద్దు పారిపోయింది. ఆ శిలకలా మాట్లాడడం మనకు రాదు, ఎందుకంటే మనం అన్ని ఎలాంటి పలుకులు ఉంటాయంటే ప్రజలకి సంబంధించిన అంశాలు, ప్రజలకి ముడి ఆన్ రికార్డ్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీని షర్మిల గారు లీడ్ చేసే పాసిబిలిటీ లేదు. అక్కడ ఏముందండి, అలా చెగుడు లేపుకుని లేదు ఎవరు అక్కడ దాన్ని ఏమంటారు, కేబీపీ రామచంద్ర పిఏకి ఇచ్చారు పిసిసి అంటే అది ఎంత పార్టీ ఆలోచించండి. సరే, తులసిరెడ్డి గారు లాంటి గొప్ప వ్యక్తులు ఉండి, రఘువీరారెడ్డి గారు లాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ ఉండి కూడా బ్రదర్ అనిల్ గారు ఒక 5% 6% జగన్మోహన్ రెడ్డి గారు ఓటు బ్యాంక్ ని గుంజేసి కాంగ్రెస్ చెప్తేస్తారంట. షర్మిల గారు సరే జన్మకు కాదు కదా, వచ్చే జన్మకు కూడా బోపడరని తెలుగుదేశాన్ని పుట్టు ముంచి తగిలి నిద్రపోరు. సార్ మీకు ఒక విషయం చెప్పనా, 2014 ఎలక్షన్స్ మీకు ఒకసారి చెప్తున్నా, తెలుసుకోమండి ఎడ్డుమాలో కళ్ళని, నేను డైరెక్ట్గా చెప్తాను డెలిబరేషన్ తో. 5 లక్షల ఓట్లతో ఓడిపోయారు తెలుసా మీకు, ఉభయ గోదావరి జిల్లాలో లాస్ట్ మూమెంట్లో టెంకు జల పడింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఈ పవన్ కళ్యాణ్ వాళ్ళని గెలిచేసాం ఎవడరా మీకు చెప్పాడు, నేను పళ్ళు కొరికి కూడా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఇట్ ఈస్ అ బిగ్ లూజర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఇస్, ఎందుకంటే షర్మిలమ్మ గారు, బ్రదర్ అనిల్ గారు అండ్ విజయమ్మ గారు బైబిల్ పట్టుకుని ఆ ప్రాంత నడయాడి పార్టీని ప్రయోజిత కార్యక్రమంకి తెరలేపే కార్యక్రమం ప్రాసెస్లో ఎప్పుడైతే ఒక నష్టం ఎలా అయిందంటే, ఒక ఉభయ గోదావరి జిల్లాలో ఎలా ఉంటాయంటే ఒక క్యాస్ట్ కనుక కన్ఫైన్ అవుతున్నప్పుడు మిగిలిన క్యాస్ట్ లేకపోతే ఆ దాంట్లో ఠంగమని టపేరం లేచిపోయింది వైఎస్ఆర్సీపీకి అతి తక్కువ మార్జిన్లో. 5 లక్షల ఓట్లతోనే ఓడిపోయాడు అతను ఎలక్షన్ కూడా, ఓవరాల్గా 67 స్థానాలకు పరిమితమే. నెక్స్ట్ ఎలక్షన్ ఆ టెరిటరీలో ఎక్కడ రానివ్వలేదు మీరు చూసుకోండి కావాలంటే. సో అందుకోసం విజయమ్మ గారు నెక్స్ట్ కంటెస్ట్ కూడా పెట్టలా, మీరు ఏమని చూడండి స్ట్రాటజీస్ వాట్ సార్ట్ ఆఫ్ మూవ్స్ హియర్ టేకన్ అట్. సో ఎప్పుడైతే మీరు చెప్పిన అలా కాంగ్రెస్ ఇక్కడ తెలుగుదేశం నుంచి ఎత్తుకెళ్ళిపోయి కేసీఆర్ గారు పంచన కూర్చున్న ఈ తెలుగుదేశం బోగోని బ్యాచ్ల్ని పరిరక్షించుకోవడానికి చంద్రబాబు నాయుడు ఎరుబోగులలాగా పార్టీని పనంగా పెట్టాడు. ఇక్కడ రాసుకోండి, ఇది కూడా ఆన్ రికార్డ్ చెప్తున్నా. ఆ ఎక్కడైతే వీళ్ళకి ఉపద్రవాలు వస్తాయో ఇక్కడ నుంచి తెలుగుదేశం పోయి వాళ్ళందరూ తెలుగుదేశం బ్యాచ్ 190 మంది టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు, వాళ్ళని పరిరక్షించుకోవడానికి ఆ కాంగ్రెస్తో అనుసంధానించుకొని లాస్ట్కి మీరు 15 రోజుల ముందు దాకా టీఆర్ఎస్ ఓడిపోతుంది కాంగ్రెస్ గ్యారంటీ అన్న తరుణంలో ఎప్పుడైతే కాంగ్రెస్కి వెళ్ళాడో చంద్రబాబు నాయుడు, వీళ్ళకి మొత్తం సభకు నమస్కారం అని చేత ఇలాంటి దిక్కుమాల ఈక్వేషన్లు ఈ తెలివి తక్కువ మేళం ఇస్తారు అలాంటి దైదు కొట్టే ఐడియాలన్నీ. ఎప్పుడైతే ఆ పనికిమాలిన ఐడియాలు ఇస్తారు వాళ్ళు షర్మిలమ్మ గారి ఆయుధం కింద వాడుతో. సార్ మీకు మళ్ళీ చెప్తున్నాను, రాజశేఖర రెడ్డి గారు పిల్లలు సార్ వాళ్ళు, కొడుకు కూతురు ఇద్దరికీ అంబిషన్ ఏంటంటే ముఖ్యమంత్రి అయిపోవాలని. ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ ఏరాలో షర్మిలమ్మ గారిని ఆంధ్ర టెరిటరీలో ఎంటర్టైన్మెంట్, అందులో ముఖ్యంగా బ్రదర్ అనిల్ కుమార్ అంటే ఎలా కేఏపాలకి పెట్టిందే ఆ బ్రదర్ అనిల్ కూడా పడుతుంది అలాంటి విషయాల్లో ఓవర్ యాక్షన్లు చేస్తే. రాజశేఖర రెడ్డి గారి రైల్లో కేఏపాల పరిస్థితి తెలుసు కదా మీకు, చేస్తున్నాడు ఇప్పుడు బ్రదర్ అనిల్ చేస్తున్నాడు. అలాంటి తెలివి తక్కువ పనులు ఎప్పుడు కూడా ప్రాణాలు దిగించి ఆ పని చేయడు అని చేత ఢిల్లీ వెళ్ళి ఏఐసీసీ నాయకుల్ని కలిసి రావడం, వాళ్ళతో చర్చలు జరపడం, ప్రధాన సంకీర్ణ ప్రభుత్వాలు ఎవరు పవన్ కళ్యాణ్ ఒకటి ఇనిషియేట్ చేయగలరా? రేపు పొద్దున్న సంకీర్ణ ప్రభుత్వం రావచ్చేమో, కాంగ్రెస్ తో కూడిన సంకీర్ణంకి తెరలేకపోవచ్చేమో, ఇక్కడ బీజేపీతో మాకు సుఖం లేదు, ఆల్రెడీ ఎలానే అవ్వాల్సిన వాళ్ళు ఎలానే ఇయ్యారు, అవ్వాల్సింది పనులు అవుతున్నాయేమో. షర్మిల ఒక రాజకీయ చతురత, బెంగళూరులో ఏదో తక్కువ అవసరం ఉన్నాయి వాళ్ళకి. డీకే శివకుమార్ గారు వాళ్ళు ఆయన ముఖ్యమంత్రి అయిపోతే హ్యాపీగా ఉందాం అనుకున్నారు. డీకే శివకుమార్ నా విశ్లేషణలు ఒకసారి వెనక్కి వెళ్ళి చెప్పండి, ఎస్ఎం కృష్ణ గారు ఫామ్ హౌస్లో
నేను చెప్పిన విషయం ఆన్ రికార్డ్ చెక్ చేసుకోండి కావాలంటే, ఎస్ఎం కృష్ణ గారు అల్లుడు ఫామ్ హౌస్లో, వాళ్ళ అమ్మాయి గారు ఆధ్వర్యంలో, ఇదే తెలుగు రాష్ట్రం నుంచి వెళ్ళిన అతిరథ మహారథులు కాంగ్రెస్ నుంచి, తెలంగాణ నుంచి అతిరథ మహారథులు షర్మిలమ్మ గారు అక్కడే డిసైడ్ అవ్వాల్సింది ఎలక్షన్స్ మధ్య హెడ్ ఆఫ్ అనేబడి. ఇప్పుడు ఎలక్షన్స్ కూడా లేవు, అప్పుడు బీజేపీ ఓడిపోతానని నరేంద్ర మోడీ కూడా నమ్ముకోలేదు గ్యారంటీగా లాస్ట్ మూమెంట్ దాకా. అలాంటికి సంవత్సరం ముందే ప్రొయాక్టివ్గా ఫామ్ హౌస్లో పునాదులు పడ్డాయి. విలీనం కాదు సార్, ఒకటి ఇవాళ మీకు ఒకటి గుర్తుంచుకోండి, ఇవన్నీ ప్రాంతీయ పార్టీలు సార్. దేశ రాజకీయాలు ముఖ చిత్రాలు ఓవర్ రేట్ ఏమైనా పరిణామాలు సంతరించుకున్నాయి అనుకోండి, అంటే మచ్ హెడ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ అనుకోండి, షర్మిలమ్మ స్ట్రాటజీ అనుకోండి, బెంగళూరులో నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఏం చేయాలన్న దానికి వాళ్ళు రెండు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బిఫోర్ పర్ఫెక్ట్ ప్లానింగ్తో సింకే జస్టిఫై చేసుకున్నారు. షర్మిల జగన్ ఏమాత్రం గ్యాప్ లేదు ఎవడండి, వీళ్ళు తపెలగలు చెప్పిన మాటలు నమ్మాలి, రఘురామ కృష్ణరాజు గారి ప్రవర్తనలు నమ్మితే పుట్టు మూలిపోయి తెలుగుదేశం మూలిగిన పరిస్థితి వస్తుంది. దయ్యించి ఆ విషయం అప్పుడు నమ్మకండి, సైలింగ్ అంత సేమ్ బోట్. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం ఆమె ఏపీకి వస్తున్నారని రాస్తున్నారు కదా, మరి రాసుకోమండి. నేను అందుకే చెప్పి కదా మోతుపీస్ అయినా అని చేత ఈ ఉపద్రవం తెలుగుదేశానికే, ముసలి నమ్ముకున్నారు జింగిచిక్కం బ్యాచ్, ఆ జింగిచిక్కం బ్యాచ్ మొత్తం పరిసమాప్తం ఖర్చు చెప్పేదాకా వదలరు. ఆ నరేంద్ర మోడీ పగెప్పుడు 1-2-3 స్ట్రాటజీ నేను ఎప్పుడు చెప్తున్నాను, కోడిపేటలో దొరికింది ఈసారి తెలుగుదేశం 23తో. ఎంత డిఫరెంట్ వైబ్రేషన్స్ చూపించినా అపోజిషన్కి కన్ఫైన్ అయ్యే పరిస్థితి తప్ప గెలిచి మేము అన్న దాంట్లో లేదు. దానికి తోడు చంద్రబాబు గారు తెలుసో తెలియకో ఇంకో సెల్ఫ్ గోల్, నేనేంది ముఖ్యమంత్రిగానే దీంట్లో కాలు పెడతానని. దీస్ ఆర్ ఆల్ లీడింగ్. సో ఒకవేళ అపోజిషన్లో ఉండాల్సి వస్తే 60-70 సీట్లు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు సభకు పోయే పరిస్థితి ఉండదు ఇంకా. అది ఆయనే సెల్ఫ్ గోల్ వేసుకున్నారు కదా, మనమే చేస్తాం దానికి.